వైసీపీలో జగన్ తర్వాత పార్టీకి ఆ నలుగురే బ్రాండ్ అంబాసిడర్లు అవుతున్నారా? దేనికైనా రెడీ అని తొడగొట్టే ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మాస్లో ఇమేజ్ ఉన్న మహిళా నాయకురాలే విపక్ష పార్టీకి తురుపు ముక్కలా? అధినేత ఇచ్చిన స్వేచ్ఛతోనే మ్యాటర్ ఏదైనా ఆ నలుగురే మైకుల మోత మోగిస్తున్నారా? పాదయాత్రలో ఊరువాడా చుట్టేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. పాదయాత్రకు ముందు కూడా ప్రభుత్వంపై మాటల తూటాలతో విరుచుకుపడే విపక్ష నేత తనతో పాటు సర్కార్ని టార్గెట్ చేసేందుకు, కీలక అంశాలపై చర్చించేందుకు ఓ నలుగురిని అస్త్రాలుగా సంధిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే, ఈ నలుగురు ఇప్పుడు ఫేస్ ఆఫ్ ది వైసీపీ. జనం సమస్యల్ని తెలుసుకుంటూ వాటిపై ప్రభుత్వ తీరుని ఎండగడుతూనే న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తూ ఇంటా బయట ఫోకస్ అవుతున్నారు మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. తెలుగుదేశం పార్టీని, సీఎం చంద్రబాబుని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంలో ముందుంటున్నారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఇక చంద్రబాబు ఇచ్చిన హామీల్ని ఏకరేవు పెడుతూ యువతను ఆకట్టుకునే పనిలో ఉన్నారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. వైసీపీ శ్రేణులకు పార్టీ విధానాలు తెలియజేస్తూ గట్టిగా గొంతెత్తే బాధ్యతని ఈ ముగ్గురికి అప్పగిస్తూ జగన్ అంతర్గత ఆదేశాలు ఇచ్చినట్లు పార్టీలో గుసగుసలు నడుస్తున్నాయి. వైసీపీలో బోలెడు మంది సీనియర్లున్నా ఆ ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా కూడా జగన్ ఆలోచనలు, పార్టీ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహిళా సమస్యలు, వక్ర రుణమాఫీతో పాటు చంద్రబాబు లోకేష్ పై పదునైన మాటలతో విరుచుకుపడుతూ అధినేత ఆదేశాలు పాటిస్తున్నారు రోజా. ఇదివరకు అసెంబ్లీలో అంశాల వారీగా మాట్లాడిన ఆ నలుగురు నేతలు ఈ మధ్య అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాక సభ బయటే గట్టిగా గొంతెత్తుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని, అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ వాదనని బలంగా జనంలోకి తీసుకెళ్లాలని ఆ నలుగురు నేతల్ని వైసీపీ అధినేత ఆదేశించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆ నలుగురు నాయకులతో పార్టీకి మైలేజ్ తో పాటు అప్పుడప్పుడు డ్యామేజ్ కూడా తప్పట్లేదనేది వైసీపీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ. అలాగని వీరి దూకుడుకు కళ్ళెం వేయడం ఇష్టం లేకే వారి స్పీడ్ ఎక్కువైందనుకున్నప్పుడల్లా పార్టీ సీనియర్లు బొత్స, ఉమారెడ్డి, అంబటి, ధర్మాన, పార్థసారథి లాంటి సీనియర్ నేతల్ని ముందు పెట్టి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అటాక్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు విపక్ష నేత జగన్. అసలే వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో ఓవైపు దూకు నేతల్ని దువ్వుతూనే అనుభవాన్ని ముందు పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ జనంలో వైసీపీ కనిపించాలనేది ఆయన ఆలోచన అంటున్నారు.